హలో గైస్, వెల్కమ్ టు మల్టీవర్స్ న్యూస్. ఈరోజు నేను చెప్పబోయేది ఓ మై డార్లింగ్ మూవీ గురించి అనమాట. ఇది రివ్యూ అయితే చెప్తున్నాను. ప్రస్తుతానికి ఈ మూవీ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ కాదు, అలవాటు అయిపోయింది మనకి ఇంగ్లీష్ మూవీస్ అని చెప్పుకోవడం. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళంలో అయితే అవైలబుల్గా ఉంది. వెళ్ళి చూసేయండి ఎవరైనా చూడకపోతే. డైరెక్టర్ వచ్చేసి ఆల్ఫ్రెడ్ డి శామ్యూల్ అనమాట. మూవీ ప్లాట్ వచ్చేసి హీరో హీరోయిన్ ఉంటారు, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు, లాస్ట్కి వాళ్ళిద్దరు కలిసారా లేదా అని మెయిన్ లైన్. అంతేకాకుండా మధ్యలో ప్లాట్ వేరే ఉంటుంది, మెయిన్ లైన్ వేరేది ఉంది. కాకపోతే అది చెప్తే స్పాయిల్ అయిపోద్ది, కాబట్టి స్పాయిల్ అవ్వకుండా చెప్పాను. యాక్చువల్లీ ఈ మూవీ నేను చూసినప్పుడు ఏమనుకున్నానంటే అన్ని మూవీలాగే ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంటర్వెల్ తర్వాత ఇంటర్వెల్ దగ్గర వచ్చిన సీన్కి దెబ్బకి మూవీ మొత్తం ఇంకో రేంజ్కి తీసుకెళ్ళిపోయింది. నిజంగా చాలామంది ల్యాగ్ అంటారు మలయాళం మూవీ, కాకపోతే నాకేం ల్యాగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అన్నట్టు, అంటే క్యారెక్టర్ గురించి చూపించడానికి అంత తీసుకున్నారు టైం 1 అవర్, లేకపోతే అంత కూడా అక్కర్లేదు. క్యారెక్టర్ గురించి బాగానే చూపించారు. సెకండ్ హాఫ్లో ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది అనిపించింది. సినిమాలో ఎంత ఓవర్ యాక్షన్ సీన్స్ ఉన్నా సరే సినిమాలో ఆ కామెడీ, ఆ ఎమోషన్, ఆ సీన్స్ బాగా రాసుకున్నారు నిజంగా. అవన్నీ చెత్త అంతా రిమూవ్ అయిపోతాయి. మామూలుగా సినిమాలో చూద్దు అంటే నేను చూడొద్దు అంటాను, కాకపోతే ఇదైతే నేను చూడమని అంటాను, ఎందుకంటే బాగానే ఉంది. నాకైతే నచ్చింది, మీ ఎవరికైనా నచ్చకపోతే అది మీ ఇష్టం, మీ ఇష్టం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అది నాకైతే బాగానే అనిపించింది. సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 7 అయితే ఇస్తాను. ఐఎండిబి 6.6 అయితే ఇచ్చింది దానికి. పైగా ఈ మూవీ చాలామందికి అయితే నచ్చలేదు, రివ్యూస్లో కూడా అదే చెప్పారు. మేబీ చాలామందికి ఎక్కకపోయి ఉండొచ్చు, కాకపోతే బాగానే ఉంది. ఎందుకంటే బొట్టబొమ్మ మూవీ చెడగొట్టేసాడు లాస్ట్కి, కాకపోతే మిగతా చాలా మూవీస్ కూడా అలాగే చెడగొట్టారు, కాకపోతే ఇదైతే చెడగొట్టకుండా తీశారు. కాకపోతే లాస్ట్లో ఇంకేమైనా చూపించుంటే బాగున్నాను. ఇలాంటి మూవీలకి సీక్వెల్ వచ్చిన వేస్టే. అంటే మొత్తానికి ఈ మూవీ గురించి అయితే ఇంతే, ఇంకేం చెప్పడంలేదు. బాగానే ఉంది, 1 టైం వర్క్ఫుల్, ఫ్యామిలీతో కాదు సింగిల్గానే చూడాలి, ఇది ఫ్యామిలీతో పనికిరాదు. మూవీ గురించి ఇంకేం చెప్పడంలేదు, ఇంతే. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మిగతా వీడియో లింక్స్ ఉన్నాయి, వెళ్ళైతే ఒకసారి లుక్ వేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.